సుమన్ చేసిన వ్యాఖ్యల్ని మాజీ కేంద్ర మంత్రి బలరామ నాయక్ ఖండించారు. సుమన్, నువ్వు ఒక చెప్పు చూపిస్తే 10 చెప్పులతో రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని హెచ్చరించారు. అదే చెప్పులతో నీ మెడలో వేసి ఊరేగిస్తామని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటువంటి చిల్లర రాజకీయాలు చేయడం మానుకోవాలని ఆయన హితవు పలికారు. సీఎం రేవంత్ రెడ్డిపై నువ్వు చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని, లేదంటే నీకు రాజకీయ భవిష్యత్తు ఉండదని వార్నింగ్ ఇచ్చారు. సుమన్ గారు, నువ్వు చేసిన వాక్యాలు, నిన్నటి వాక్యాలు గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది గోదావరి సబ్జెక్టు మీద మాట్లాడుకుంటూ మాట్లాడారు. నువ్వు కూడా సబ్జెక్టు మీద ఏదైనా ఉంటే నీకు తెలిసిన సబ్జెక్ట్ అయితే మాట్లాడు, కానీ నువ్వు అనవసరమైన మా గౌరవనీయుల ముఖ్యమంత్రి గారికి నువ్వు అలాంటి చెప్పులు చూపిస్తే మా ఎన్ఎస్యు స్టూడెంటు, యూత్ స్టూడెంటు నీకు అదే చెప్పులతోని హారంని మెడలో వేస్తారు. కాబట్టి ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రి, ఖబర్దార్, నువ్వు ఎన్నుకోలేదు ముఖ్యమంత్రిని, ప్రజలు ఎన్నుకున్నారు, ప్రజలు తీర్పు ఇచ్చారు. ఆ రోజుల్లో తెలంగాణ సాధించింది తెలంగాణ ఎంపీలం. తెలంగాణ పోరాటంలో మేము సోనియా గాంధీకి ఒప్పించి తెలంగాణ చేస్తే ప్రజలు తీర్పు ఇచ్చారు. ఎవరికి? మీ చంద్రశేఖర్ గారికి. ఇస్తే మేము అంగీకరించలేదా? ఖబర్దార్ సుమా, సబ్జెక్టు మీద మాట్లాడారు. ఇంకోసారి ముఖ్యమంత్రితో మాట్లాడితే అదే చెప్పులు తీసుకొని మెడలో దండలో మెడలో వేస్తాం. బేషరతుగా క్షమాపణ చెప్పాలి. సుమన్ గారు, నువ్వు చేసిన వాక్యాలు, నిన్నటి వాక్యాలు గౌరవనీయులైన ముఖ్యమంత్రి